అందరికి నమస్కారం. ఇంకా శృతి కొట్టం డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాను. టాపిక్ క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్, క్యాస్ట్ బేస్డ్ ప్రొఫెషన్స్ వర్సెస్, ఇందాక లాయర్ గారు చెప్పారు, ఇవేమో ఎడ్యుకేషన్ బేస్డ్ ప్రొఫెషన్స్ వచ్చినాయి. ఎడ్యుకేషన్ బేస్డ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరు, అది అవన్నీ వచ్చేసినాయి. బట్ ఇవన్నీ క్యాస్ట్ బేస్డ్ ప్రొఫెషన్స్. అవన్నీ అవి మనము ఈ మోడర్నైజేషన్లో ఈ లేటెస్ట్ సో కాల్ వి కాల్ అవర్ సెల్ఫ్ డెవలప్డ్, డెవలపింగ్ కానీ డెవలప్డ్ కానీ అవి కోల్పోతున్నాయి. సో ఆ విషయంలో మనం కాన్సన్ట్రేట్ చేసి, ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ప్రొఫెషన్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏం సంగతి అంటే అది మనం ప్రొటెక్ట్ చేసుకునే అవసరం ఉన్నది అని చేసుకోవాలి కూడా. ఎందుకంటే ఎవరిబడి అందరికీ ఎడ్యుకేషన్ అందుబాటులో లేదు. మనం అనుకుంటున్నాం అందుబాటులో ఉంది అని, డెఫినెట్లీ నాట్. ఓకే, గవర్నమెంట్ ఫ్రీ ఇస్తున్నా కానీ మరి కాలేజీలు ఎందుకు మూతపడుతున్నాయి? గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా కానీ ఎందుకు ఖాళీ సీట్లు ఉంటున్నాయి, లక్ష సీట్లు ఎందుకు ఉంటున్నాయి? అంటే తెలంగాణ ఉద్యమేనా? అది కాదు. అంటే మనం సైకాలజీ మార్చాలి, పిల్లలది కానీ వేరే సొసైటీది కానీ జనరల్ పబ్లిక్ది కానీ ఇంజనీరింగ్ అంటే ఎడ్యుకేషన్ వాల్యూ ఎడ్యుకేషన్, అంటే ఈ కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది, మన నెక్స్ట్ తరం మీద కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా ఓకే, ఇప్పుడు ఏదైనా కులం వాళ్ళు చదువుకుంటారు, చదువుకున్నాక మా ఇంజనీరింగ్ మారుతాడు, ఇంజనీర్ మాత్రం కుల వృత్తి అయితే పోదు కదా. అంటే ఆయన ఆయన ఫ్యామిలీలో కానీ ఆయన సర్కిల్లో కానీ అది ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత ఆయనకు ఉంటుంది. ఆయన ఒకవేళ చదివించుకొని కులం మార్చుకొని మళ్ళా డిగ్రీ పొంది డిగ్రీ ద్వారా ఏ లాయరో ఏ డాక్టరో ఇంజనీర్ అయితే అది వేరే. బట్ ఇవి దిస్ ఇస్ ఆల్ అవర్ ఎంటైర్ సివిలైజేషన్, అవర్ ఎంటైర్ హిస్టరీ ఇండియన్ మన ఇండియన్ కాంటినెంట్లో ఈ బేసిస్ మీదనే, ఈ కులం మీదనే మనం ఫౌండేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఎటు పరిస్థితుల్లో ఎంత మోడర్నైజేషన్ అయినా ఎంత కంప్యూటరైజేషన్ అయినా కానీ మనం వీటిని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఒకటి ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఈ ఇష్యూ మీద మనము ఒక అందరు ఇంటలెక్చువల్స్ ఇక్కడ అందరు ఉన్నారు, ప్లస్ బయట సమాజంలో కూడా ఉన్నారు, అందరినీ ఒకసారి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి దానికి, ఇప్పుడు హార్టికల్చరల్ యూనివర్సిటీ ఉన్నది, ఇంతకుముందు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉండేది, ఇప్పుడు టెక్స్టైల్ టెక్నాలజీ కొరకు ఆ టెక్స్టైల్ యూనివర్సిటీ పెడుతున్నారు. అంటే మోడర్న్ ఎట్లెట్లది మోడర్నైజేషన్ అవుతుంది. సో అట్లాగే మనం కూడా ఈ మన ప్రాంతానికి సంబంధించిన ఏవైతే కుల వృత్తులు ఉన్నాయో ఆ కుల వృత్తుల కొరకు మనం ఎడ్యుకేషన్ పరంగా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవడము, దాని పరంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడము, ఆ ఉన్న స్కిల్డ్ వర్కర్స్ని, ఉన్న స్కిల్డ్ ఎల్డర్లీ వాళ్ళని వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారా కరికులంలో ఎట్లా ఇంక్లూడ్ చేయాలి అవన్నీ చేసుకొని మనం చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ని కులం దివేష్ కుమార్. నేను యాక్చువల్గా బీసీ వర్గానికి సంబంధించిన వాడిని. నేను కాపుని, మునూరు కాపుని. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుయబుల్ సజెషన్స్ ఇచ్చారు. ఈ సభలో మన గౌరవ మాజీ శాసనసభ్యులు కొమ్మి నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఏమైనా స్పందిస్తారేమో.